ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మనం పెసల్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దీనికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక చిన్న కప్తో పెసలపప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ 125 ml కప్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి పెసలపప్పు తీసుకోండి. దీన్ని ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోవాలి. మార్చకుండా నిదానంగా చూసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట, వేగిన స్మెల్. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇలా కలర్ బాగా చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పౌడర్ లాగా. సో చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం జల్లడ పట్టుకోవాలి. మీ దగ్గర జల్లడ ఉంటే జల్లడ పట్టుకోండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే. లేదంటే ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇలా జల్లడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఈ పౌడర్ని ఒక కప్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ మనం ఈ పెసలపప్పు పౌడర్ని ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలోనే షుగర్ పౌడర్ అనమాట. ఇది చక్కెరని మిక్సీకి వేశాను. సో 1:1 ratio తీసుకోవాలి. ఒక కప్పు పెసలపప్పు పౌడర్, ఒక కప్పు షుగర్ పౌడర్, చక్కెర పౌడర్. సో ఇప్పుడు ఇవి రెండింటిని ఈ ప్లేట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా రెండు కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి చేత్తోనే. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/4 కప్ నెయ్యి తీసుకున్నాను. ఏ కప్తో అయితే మనం పెసలపప్పు తీసుకున్నామో, పౌడర్ పెసలపప్పు పౌడర్ తీసుకున్నామో దాంతో 1/4 కప్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకోండి. 1/3 కప్ అయితే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. మీరు గనక నెయ్యి ఎక్కువ వేసేస్తే మనకు స్వీట్ అనేది సరిగ్గా రాదన్నమాట, లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన ఒక 30 seconds తర్వాత ఈ పౌడర్ వేయాలన్నమాట. వేడి మీద వేసేస్తే ఇది ఎర్రగా అయిపోతుంది పౌడర్ అనేది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత వేసుకోండి పౌడర్ అనేది. ఇప్పుడు దీన్ని ఈ నెయ్యి అంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఒక 10 minutes తర్వాత దీన్ని లడ్డూలు చేసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని. ఇదేంటంటే కొద్దిగా వేడి మీద చేసుకోండి లడ్డు అనేది, లేదంటే చల్లారిపోతే సరిగ్గా రాదు. సో ఇప్పుడు ఒక కొంచెం తీసుకొని లడ్డు చేసేసుకోవాలి. సో చూసారు కదా, అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టదు. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.